Hi guys, welcome back to Multi Talents and so na channel ni kottaga chustunnalaithe please subscribe cheskondi alage pakkana na bell icon ni click cheyandi. So ila click cheyanu valla nenu pettina videos ventane notification roopamlo mee phone ki vastayi, meeru chuseyochu. So ivalati video entante all over flower design. So ee design ni manam babies blouses ki gaani mana kurtis ki gaani kutukochu. So video purthiga end variki chudandi, so ardham avutundi. So let enduku start chetam. So first nenu ring ki ila set chases kunanu. So manam a design kavalante aa design ni geeskochu. So naaku ee design combination manchiga anipinchindi kabatti ee leaves ila flowers vesukunanu. Alaga green orange threads oka needle oka scissor teeskunanu. So thread ni aaru varsalu teeskunanu. Aaru varsalu teeskoni ila soodiki ekkinchina tarvata so kona mudi vesesukunanu. ఇల ఫస్ట్ మనము ఇప్పుడు కాడ కుట్టుకోవాలి. సో కాడ కుట్టడానికి కాడ కుట్టు తీసుకుంటున్నాను. సో గొలుసు కుట్టు అయినా కుట్టుకోవచ్చు. సో నేను కాడ కుట్టు తీసుకున్నాను. సో దాన్ని ఫస్ట్ కింద నుంచి ఇలా దారాన్ని పైకి తీసుకున్న తర్వాత ఇలా కొంచెం క్లాత్ ని అందుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం క్లాత్ కి అందుకొని పైకి లాగేసేయాలి సూదిని. సో ఇదే విధంగా మొత్తం ప్రాసెస్ ని ఆ కాడ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కుట్టుకోవాలి. సో కింద నుంచి తీసుకొని క్లాత్ కి కొంచెం క్లాత్ ని అందుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్టుగా కొద్ది కొద్దిగా క్లాత్ ను అందుకుంటూ దారాన్ని పైకి లాగితే సరిపోతుంది. సో ఇది దీన్ని కాడకుట్టు అంటారు. ఇంతకుముందు నేను వీడియోలో గొలుసు కుట్టు ఎలా కుట్టారో చూపించాను. సో మీకు కాడకుట్టు వద్దు అనుకుంటే గొలుసు కుట్టు కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా కాడ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. సో నేను ఇదే విధంగా మిగతా కాడలు కూడా కుట్టేసుకున్నాను. సో ఇలా వీడియోలో చూపించినట్టుగా ఎక్కడెక్కడ కాడలాగా ఉందో అక్కడంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ లీవ్స్ కుట్టాలి. సో లీవ్స్ కూడా నేను కుట్టేశాను. సో లీఫ్ ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కూడా కాడకుట్టు ఉంది కదా స్ట్రైట్గా, దానికి కొంచెం కాడకుట్టు కంప్లీట్ చేసేసుకొని లీఫ్ వేసేసుకుందాం. సో చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ విధంగా కాడకుట్టు కంప్లీట్ అయిన తర్వాత లీఫ్కి ఇప్పుడు మిడిల్లో నుంచి సగం కంటే కొంచెం తక్కువ తీసుకొని ఆ నుంచి స్టార్టింగ్ పాయింట్కి ఇలా కిందకి కుచ్చేసుకోవాలి. సో కుచ్చిన తర్వాత మనం ఎక్కడైతే కింద కూర్చామో దానికంటే కొంచెం పైకి ఇలా లీఫ్ షేప్ ఉంటుంది, ఆ షేప్లో పైకి లాగిన తర్వాత ఇటు సైడ్ లాగేసి ఈ విధంగా వచ్చేటట్టుగా యూ షేప్ వచ్చేటట్టుగా తీసుకొని కింద సైడ్ కుచ్చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్కి తీసుకొని కింద నుంచి మళ్ళీ పైకి తీసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ కిందకు కుచ్చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ని లీఫ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కుట్టేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ నుంచి తీయాలి, రైట్ సైడ్ నుంచి గుచ్చుకొని కరెక్ట్ మిడిల్లో నుంచి ఇలా వచ్చేటట్టుగా యూ షేప్ లాగా వచ్చి కిందకు గుచ్చేసుకుంటే సరిపోతుంది. సో లీఫ్ కంప్లీట్ అవుతుంది. సో లీఫ్ కుట్టుకోవడానికి చాలా మోడల్స్ చాలా డిజైన్స్ ఉంటాయి. సో నేను ఇంతకుముందు వీడియోలో ఇంకొక మోడల్ చూపించాను బ్లౌజ్కి వేసినప్పుడు. సో ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. సో మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు మోడల్స్. సో లీఫ్ మోడల్ ఇది చాలా ఈజీ కాబట్టి నేను వీడియోలో ఇది చూపిస్తున్నాను. సో చూడ్డానికి కూడా అవుట్లుక్ బాగుంటుంది. సో ఈ విధంగా లీఫ్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. సో నేను మిగిలిన లీఫ్ని కూడా ఇదే విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ కుట్టుకోవాలి. సో లీవ్స్ కాడలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. సో ఫ్లవర్ కుట్టడం కోసం మనం ఆరెంజ్ థ్రెడ్ని తీసుకోవాలి. సో ఫస్ట్ ఆరెంజ్ థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా త్రీ ఫింగర్స్కి కొంచెం లూజ్గా వదిలి ఫింగర్స్ని ఈ విధంగా దారాన్ని టైట్గా చుట్టుకోవాలి. సో మనం ఎక్కువ పెటల్స్ లాగా కనిపించాలి, ఎక్కువ ఉన్నట్టుగా ఫ్లేయర్గా కనిపించాలి ఫ్లవర్ అంటే ఇట్లా ఎక్కువ థ్రెడ్ని తీసుకోవాలి. సో ఈ విధంగా థ్రెడ్ని తీసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా పట్టుకొని సగం కంటే తక్కువ, సో సగం కంటే కొంచెం తక్కువ ఉండేటట్టుగా ఇలా పట్టుకొని సో దారాన్ని సేమ్ ఆరు వరుసల దారాన్ని తీసుకున్నాను. ఈ విధంగా కింద నుంచి గుచ్చి సగం కంటే కొంచెం తక్కువ ఉండేటట్టుగా లెఫ్ట్ సైడ్లో పట్టుకొని దానికి ఈ విధంగా టైట్గా ఫస్ట్ ఒక టాకా వేసేసుకోవాలి. సో దారాన్ని కిందకు లాగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఏమాత్రం ఆరెంజ్ థ్రెడ్ కొంచెం ఒక్క లేయర్ వచ్చినా సరే సో షేప్ అవుట్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకొని దారాన్ని కిందకు లాగుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా ఒక టాకా టైట్గా వేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనము కాడలాగా కంప్లీట్ అయ్యేటట్టుగా ఫ్లవర్కి కింద సైడ్గా, సో దానికి ఈ విధంగా లేయర్స్ని అన్నీ లూజ్గా అనేసుకొని వీడియోలో చూపించినట్టుగా లేయర్స్ని లూజ్గా అనేసుకొని లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్వి, ఇప్పుడు లేయర్స్ ఉన్నాయి కదా ఆరెంజ్ లేయర్స్ని, ఈ విధంగా రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ దానిపైకి వచ్చేటట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా లెఫ్ట్ సైడ్ దానిపైకి రైట్ సైడ్ వచ్చేటట్టుగా పెట్టుకొని టాకాలు వేసుకోవాలి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ దానికి టైట్గా ఉండడానికి రెండు టాకాలు వేసేద్దాం.
ఇలా వీడియోలో చూపించినట్టుగా దారాన్ని కింద నుంచి లాగేసి దాన్ని యూ షేప్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని మళ్ళీ కింద కనేసుకోవాలి. సో సేమ్ అదేవిధంగా కింద నుంచి తీసుకొని ఇలా యూ షేప్ లాగా పట్టుకొని రింగ్ షేప్ ఆర్ యూ షేప్ లాగా వచ్చేటట్టుగా పట్టుకొని ఆరెంజ్ థ్రెడ్ పైకి నీడిల్ని విధంగా తీసుకొచ్చి దారాన్ని జాగ్రత్తగా లాగాలి. సో ఇప్పుడు దాన్ని కింద కూర్చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ని హాఫ్ పెటల్కి మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో ఇప్పుడు రైట్ సైడ్ దాన్ని లెఫ్ట్ సైడ్ దానిపైకి జాగ్రత్తగా పెట్టేసుకొని దానిపైన ఒక టాకా వేసేసుకుంటే అది టైట్గా ఉండిపోతుంది. సో మనం ఫ్లవర్ చిన్నగా కావాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ దానిపైకి రైట్ సైడ్ది ఎక్కువగా పెట్టేసుకుంటే డార్క్గా థిక్నెస్గా వచ్చేసి ఫ్లవర్ చిన్న షేప్ కూడా వస్తుంది. సో మీ షేప్ ఎంత కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి దాన్ని బట్టి ఫ్లవర్ని షేప్ని లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ దానిపైకి పెట్టేటట్టుగా చూసుకోవాలి. సో ఇదే విధంగా మిగిలిన టాకాలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 6 నుంచి 7 టాకాలు వేసుకుంటే సరిపోతుంది గ్రీన్ కలర్ థ్రెడ్ది. సో జాగ్రత్తగా గ్రీన్ కలర్ థ్రెడ్ లాగేటప్పుడు ఆరెంజ్ థ్రెడ్కి టచ్ కాకుండా చూసుకోండి. సో ఏమాత్రం టచ్ అయినా ఒక్క లేయర్ అటు ఇటు అయినా షేప్ అవుట్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మిగిలిన టాకాలన్నీ కంప్లీట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మన ఇష్టం ఎన్ని లేయర్స్ కావాలి, ఎన్ని పెటల్కి గ్రీన్ కలర్ షేడ్ ఎన్ని కావాలి అంటే అన్ని పెట్టుకోవచ్చు. నేనైతే 6 నుంచి 7 టాకాలు వేసేసుకున్నాను. సో ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. సో కింద నుంచి లాగేసి గ్రీన్ థ్రెడ్ని జాగ్రత్తగా ఈ విధంగా పట్టుకుంటూ కిందకు కుచ్చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను. సో సేమ్ ఇంతకుముందు ఫ్లవర్ ఎలా కుట్టానో ఈ ఫ్లవర్ కూడా అలాగే కుట్టేశాను. సో అవుట్లుక్ కోసం ఇప్పుడు ఈ లేయర్స్ని కట్ చేసేసుకోవాలి. సో మనకు మొగ్గ షేప్ లాగానే ఉండాలి అనుకుంటే అలానే ఉంచుకుంటే సరిపోతుంది. సో లెఫ్ట్ సైడ్లో ఫ్లవర్ ఎలా ఉందో అలానే ఉంచుకోవచ్చు. సో నాకు అలా వద్దు, రైట్ సైడ్ దానిలాగా కట్ చేసుకుంటే షేప్ అవుట్ బాగుంటుంది అనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. సో నేను 3 ఫ్లవర్స్కి షేప్స్ అలానే కట్ చేసేసి కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది ఇవాళటి డిజైన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.